ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మీకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేయాలన్న ఆలోచనతోటి ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజాపాలన గ్రామాలలో మున్సిపల్ వార్డులలో పట్టణాలలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తారీఖు వరకు ఎనిమిది పని దినాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాయి నిస్సహాయాలకు సహాయం అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు ఎవరైతే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఏ నిజమైన లబ్ధిదారుడిని ఎంపిక చేయాలన్నా వాళ్ళు సచివాలయానికి రావడమో లేదా మేము ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి ఉన్నతి పత్రాలు ఇవ్వడమో పేద ప్రజలకు అది అత్యంత భారమైన పని గ్రామాల నుండి సుదీర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి రావడం హైదరాబాద్ నగరంలో మళ్ళీ పంజగుట్ట చౌరస్త చేరుకొని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముందు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే ప్రజలకు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల